హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. విశాల్ పాండ్య తెరకెక్కించిన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం హేట్ స్టోరీ 4 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. మార్చి 9 హేట్ స్టోరీ 4 చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఈ సిరీస్ లో వచ్చిన అన్ని చిత్రాలు మంచి విజయాలు సాధించి సంగతి తెలిసిందే. కాగా హేట్ స్టోరీ 4 చిత్రాన్ని మునుపటి కంటే రిచ్ గా, యువతని ఆకర్షించే రొమాన్స్ తో తెరకెక్కించారు. ప్రచార చిత్రాలను చూస్తే ప్రధాన పాత్ర పోషిస్తున్న ఉర్వశి రౌటెల గ్లామర్ షో తో రొమాంటిక్ సన్నివేశాలు చెలరేగిపోయినట్లు కనిపిస్తుంది. ఉర్వశి రౌటెల ఏకంగా 2-piece బిక్నీ ఫోజ్ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందాలను కనువిందు చేస్తోంది. హేట్ స్టోరీ 4 చిత్రం కోసం ఉర్వశి గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. ప్రచార చిత్రాల్లోనే ఆమె అందాలు సెగలు పుట్టించేవిలా ఉన్నాయి. ఈ చిత్రంలో ఉర్వశి రౌటెల నటుడు సూరజ్ పాంచోలితో శృంగార సన్నివేశాల్లో ఘాటుగా నటించింది. క్రమంగా ఉర్వశికి శృంగార తారానే బిరుదు దక్కుతోంది. హేట్ స్టోరీ 4 లో ఉర్వశి బోల్డ్ అందాలను సినీ అభిమానుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అదే సమయంలో కొందరి నుంచి వ్యతిరేకత కూడా ఎదురవుతోంది. ఉర్వశి రౌటెలాని చంపేస్తామని బెదిరింపులు ఎదురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ శృంగార భామ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉర్వశి రౌటెల ఇటీవల ఓ సందర్భంలో హేట్ స్టోరీ 4 చిత్రం గురించి హాట్ కామెంట్స్ చేసింది. ఈ చిత్రంలో తన పాత్ర ద్రౌపది పాత్రని పోలి ఉంటుందని వ్యాఖ్యానించింది. సిగ్గు లేకుండా శృంగార సన్నివేశాలు నటించి ద్రౌపదితో పోల్చుకోవడం ఏమిటి అంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులు పాల్పడ్డారు. చంపేస్తామంటూ తీవ్రమైన హెచ్చరికలు చేయడంతో ఉర్వశి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రంలో నటించిన మరో హీరోయిన్ ఇహానా కూడా రొమాంటిక్ సన్నివేశాల్లో హద్దులు చెరిపేసి నటించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ విత్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ విత్ తెలుగు.